లో చదువులు విదేశాల్లో చదువుకుని వచ్చి ఒక ఆయన వర్క్ స్టైల్ కానీ లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన అప్రోచ్ కానీ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ శాఖకి మేజర్ ఇండస్ట్రీస్కి కరెక్ట్గా సూటబుల్ మంత్రిని నియమించారని అనుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి నాయకుడు ఇవాళ మన మధ్య లేరు. చాలా దురదృష్టం. చాలా చిన్న వయసు వారి కుటుంబ సభ్యులకి, భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, ఇతర కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌతమ్ రెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నాగార్జున రాష్ట్ర మంత్రిగా కానీ పార్టీలో ఒక ప్రెడామినెంట్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంలో ముందుండి ఆ కుటుంబం మనోధైర్యం కల్పించినటువంటి కుటుంబం, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా శాసనసభలో కానీ బయట కానీ ఏదైనా పని అంటే వెంటనే స్పందించే నాయకుడిగా ఉన్నటువంటి కీర్తిశ్రేష్ఠులు గౌతమ్ రెడ్డి గారు మన మధ్య లేరట చాలా బాధాకరం. రాజకీయాల్లో ఇలాంటి ధృవతారులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటుగా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి మంచి మనోధైర్యం కలిగే విధంగా దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కరిస్తాం. పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిపోతాం. ఒకసారి ఫోన్లో రింగ్ అయితే ఎత్తితే నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్ బులెటిన్లు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో వైసీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని కాసేపట్లో హైదరాబాద్లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రాత్రి వరకు అక్కడే ఉంచి అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. బుధవారం నాడు మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండటంతో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిర్ణయించినట్టు సమాచారం.